ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహిషిష్మా లాగ్స్. ఇవాళైతే మేము హలీం తిన్నాను కానీ బయటకు వచ్చాము. ఈ ప్లేస్ ఏమో ఏసీ కాలేజ్ ఆపోజిట్ లో లొకేట్ చేసింది. ఇదైతే రంజాన్ సీజన్ కాబట్టి లైటింగ్స్ పెట్టి డెకరేట్ చేశారు. మేము ప్రతి రంజాన్ సీజన్ కి హలీం తిన్నానికి వస్తాము. లాస్ట్ 2 ఇయర్స్ కోవిడ్ వల్ల ఛాన్స్ లేదని ఈ ఇయర్ స్కిప్ చేయకుండా వచ్చాము. చూస్తున్నారు కదా, ఇక్కడైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ ఉన్నాయి, లైక్ చికెన్ స్టేక్స్, బార్బిక్యూ ఎక్సెట్రా. నేను మా మమ్మీ అయితే మెన్యూ చూస్తూ ఆలోచిస్తున్నాము ఏం ఆర్డర్ చేయాలా అని. ఇక్కడైతే ఫలూదా స్టాల్ కూడా ఉంది. ఇది రంజాన్ సీజన్లో ఫేమస్. మా హలీం అయితే వచ్చేసింది. చాలా డిలీషియస్గా ఉంది. తింటూ ఎంజాయ్ చేస్తున్నాము మేము. ఓన్లీ ఈ సీజన్లోనే హలీం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. మా పేరెంట్స్ అయితే హలీం తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మా డాడీకి అయితే హలీం చాలా ఇష్టం. లేటర్ ఆన్ మేము చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. మేమైతే తింటూ ఎంజాయ్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా, వేదాంత్ బిర్యానీలో ఉన్న పీసెస్ మాత్రమే తీసుకొని ఎలా తింటున్నాడో. వేదాంత్కి చాలా ఫేవరెట్ చికెన్ పీసెస్. రైస్ ఎక్కువ తిండు కానీ చికెన్ మాత్రం బాగా తింటాడు. మా మమ్మీ గోంగూర చాలా ఫేవరెట్. మా మమ్మీ అయితే తింటూ ఎంజాయ్ చేస్తుంది. చూస్తున్నారు కదా, వేదాంత్ ఫుడ్ తినకుండా దాంతో గేమ్స్ ఆడుతున్నాడు. లేటర్ ఆన్ మేము చికెన్ స్టిక్స్ ఆర్డర్ చేసుకున్నాము. చాలా డెలీషియస్గా ఉన్నాయి, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. తిన్న అన్నిట్లో కన్నా ఇది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్. మీరు కూడా ట్రై చేయండి. వేదాంత్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. వేదాంత్కి అయితే చాలా బాగా నచ్చింది. మేమైతే మా ఫ్యామిలీతో ఈ ఈవినింగ్ ఇలా స్పెండ్ చేశాము. చూసారు కదండి, అయితే అలీం తినేసి మేము అయితే వచ్చేసాము. థాంక్యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.